ఎప్పుడైనా ఈ చిన్న విషయాన్ని గమనించారా? ఎక్కువ మంది మనల్ని గుర్తిస్తున్నారు అన్న ఆలోచన మనకు ఒక తృప్తినిస్తుంది. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనిషి. సంఖ్యకి మనిషికి మాత్రమే ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎంతమంది గుర్తిస్తే ఏం లాభం? మన జీవితంలో అసలు ఎలాంటి అంతఃపరివర్తనకు దోహదం చేస్తుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అనుకోకుండా చిన్న ఓషో షార్ట్ హిందీ క్లిప్ ఒకటి కనిపించింది. ఈజ్ క్వశ్చనింగ్ హ్యూమన్ మైండ్, సరదాగా వినండి. నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను నా ఆనందం కోసం. నేను యాక్చువల్గా హిందీ నేర్చుకోవాలన్న నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినవాడు ఓషో. అతని హిందీ నేను చాలా అడ్మైర్ చేసాను. అతను చెప్పేది ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు, బట్ యూస్ టు ట్రూలీ ఎంజాయ్ యూనో హిస్ హిందీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఒక మోస్తరుగా బాగా మాట్లాడగలను. నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్నాను, మై బహుత్ అచ్చా బాత్ కర్ సక్తాం ఔర్ మేరా పద సంపత్తి బి బహుత్ బడ్ గయి. థోడా గల్తియా బి హోంగే ఫిర్ భి మై హిందీ మే బహుత్ అచ్చా బాత్చీత్ కర్ సక్తా హూ, జో మేరా మన్ మే హై వో ఆప్ తక్ పహుంచవా భీ సక్తా హూ. ఇట్లా కొంత నేర్చుకున్నాను అన్నమాట. ఎనీవే, ఓషో ఏం చెప్పాడో చూద్దాం. సో ఎంతమందికి నీవు తెలుసు, దానివల్ల నీ జీవితంలో ఏమరుగుతుంది? సో 10 మందికి నీకు తెలుసా, లేకపోతే 10,000 మందికి తెలుసా, లేకపోతే 10,00,000 మందికి తెలుసా, 10 కోట్ల మందికి తెలుసా, దానివల్ల ఏమరుగుతుంది? దానివల్ల ఏమైంది? సో నీవు ఎక్కువ మందికి తెలియడం వల్ల నీ జీవితంలో ఎలాంటి రూపాంతరత వస్తుంది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది? ఎందుకంటే నీవు తెలియాలంటే నీకు సంబంధించిన విషయాల గురించి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఊర్లో బట్లిప్పి తిరుగు, ఒక్కరోజులో ఊరంతా తెలిసిపోతావు. ఒక ఊర్లో ఉన్న పెద్ద మనిషిని చెంప చెళ్ళు అనిపించు, ఊర్లో అందరికి పరిచయం అయిపోతావు, లేదా అందరికంటే పెద్ద బిల్డింగ్ అంటూ తెలిసిపోతావు. అది నీ సూపర్ఫిషియాలిటీ. దానివల్ల నీ ఇట్లాంటి పనుల వల్ల ఎక్కువ మందికి నీవు తెలిసినంత మాత్రాన నీ జీవితంలో ఎలాంటి పరివర్తన వస్తుంది అన్నది పాయింట్. సో ఎక్కువ మందికి నీవు తెలుసు అయినప్పటికీ నీలో మార్పు ఎట్లా వస్తుంది? పేరు ప్రఖ్యాతుల వల్ల ఏమొస్తుంది? ఇది నేను చూసిన విషయమే. లోపట దరిద్రంతో నిండిపోయింది మనిషి. నేను చూసిన ఇది దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. చాలా జ్ఞానమున్నా లోపట దరిద్రత పోదు, డబ్బున్నా దరిద్రత పోదు. లోపట ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు ఎప్పటికీ సజీవం ఉంటాడు. చివరికి గొప్ప అధికారం వచ్చినా దరిద్రత పోదు. ఒకసారి చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులను చూడు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, స్టిల్ దే ఆర్ బెగింగ్. ఎంత ఉన్నా ఇంకేదో కావాలి, మనస్సు ఆగదనమాట. ఇట్ ఇస్ ఆల్వేస్ బెగింగ్. నీలో ఏదో లోటు ఉంది, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు, అదే దరిద్రత. బాగా డబ్బున్న వాడి యొక్క ఆత్మని కదిలించి చూడు, ఎవరినైతే మనం విజేతగా గుర్తిస్తున్నామో ఓడిపోయినప్పుడు ఒక్కసారి వాడి మొహం చూడు. ఆ ఓడిపోయినప్పుడు తనలో ఉన్న వికృతమంతా మనకు కనిపిస్తుంది. కానీ మనిషికి ఎక్కడో ఒక ఆశ ఉంది, నా జీవితంలో దరిద్రం పోతుందని. సో ధ్యానం యొక్క అంకురార్పణ ఎప్పుడు జరుగుతుంది అనే దానికి ఈ చిన్న కాంటెక్స్ట్. యాక్చువల్లీ ఎంతమంది నిన్ను గుర్తిస్తున్నారని కాదు,
ఎంతమందికి నీవు తెలుసని కాదు, నీకు నీవు తెలుసా లేదా, నీ మనసు నీకు తెలుసా లేదా, నీకు ఈ క్షణం నీలో ఉన్న పొటెన్షియల్, నీలో ఉన్న క్యాలిబర్ నీకు తెలుసా లేదా అన్నది ముఖ్యం. అంతకుమించి ఏది ముఖ్యం కాదు. రీసరస వయసు శుభోదయం.